అందరికీ నమస్కారం అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం ఈరోజు నుంచి సరికొత్త కథ మొదలు పెట్టుకుందాము కంచుకోట తప్పకుండా ఆదరించండి షేర్ చేయండి లైక్ చేయండి మొదలు మొదలుపెట్టుకుందామా కంచుకోట మాహిష్మతి నగర రాజైన యశోవర్ధనుడు అరవై ఏళ్ల కాలం అవిచ్ఛిన్నంగా రాజ్యపాలన చేసి వృద్ధుడయ్యాడు ఇరవై ఏళ్ళ చిన్న వయసులో రాజ్యపాలనకు వచ్చిన అతడు స్వయంగా అనేక యుద్ధాలు చేసి రాజ్యపు ఎల్లలను ఎంతో విస్తరింపచేశాడు అంత పెద్ద రాజ్యానికి అధినేత అయినా యశోవర్ధనుడికి వృద్ధాప్యంలో మనశ్శాంతి లేకుండా పోయింది అందుకు కారణం అతడి కుమారులు యశోవర్ధనుడికి తపోవర్ధనుడు గుణవర్ధనుడు అని ఇరువురు పుత్రులు పెద్దవాడైన తపోవర్ధనుడు ఇరవై ఐదేళ్ల వయసువాడు అతడికి లోక వ్యవహారాల మీద ఏమాత్రమూ ఆసక్తి లేదు అతడెప్పుడూ ఎప్పుడూ తన కాలాన్ని ధర్మగ్రంథాలు పఠించటంలోనూ వేదాంతులతో పండితులతో ధర్మ సూక్ష్మాల గురించి చర్చించడంలోనూ గడిపేవాడు చిన్నవాడైన గుణవర్ధనుడు ఇరవై ఏళ్ల వయసువాడు అతడిది ఇంకొక రకం తత్వం అతడు కేవలం విలాసాల్లో కాలం గడుపుతూ ఉండేవాడు అతడిలో ధర్మాధర్మ విచక్షణ అన్నదే లేదు అసత్యవాదులు దొండగులు కపటలు అతడికి ఆప్తమిత్రులు యశోవర్ధనుడు తన శేష జీవితాన్ని ఏ ఆశ్రమంలోనో దైవధ్యానం చేసుకుంటూ గడపాలనుకున్నాడు తను రాజ్య పరిత్యాగం చేసే ముందు సమర్థుడైన వాడొకడు పరిపాలనాభారం వహించటం అవసరం లేకపోతే దేశం అరాచకం పాలవుతుంది ఐహిక విషయాల మీద ఏమాత్రమూ ఆసక్తి లేని తన పెద్ద కుమారుడు తన తరువాత రాజు కావటం దేశానికి క్షేమం కాదు ఇకపోతే చిన్నవాడు గుణవర్ధనుడున్నాడు గుణవర్ధనుడి దుండగాల గురించి యశోవర్ధనుడు విని ఉన్నాడు స్వయంగా అతన్ని చాలాసార్లు మందలించటం కూడా జరిగింది ఇరవై ఏళ్ల వయసులో ఎవరైనా అలాగే ప్రవర్తిస్తారని కూడా యశోవర్ధనుడు అనుకున్నాడు రాజ్యభారం నెత్తిన పడితే అతడికి బాధ్యతలు తెలిసి రాగలవన్న నమ్మకం కలిగిందాయనకు అయితే మంత్రి సామంతులలో కొందరితో ఈ విషయమై మాట్లాడినప్పుడు వారు గుణవర్ధనుడు రాజు కావటాన్ని వ్యతిరేకించారు పెద్దవాడైన తపోవర్ధనుడుండగా చిన్నవానికి రాచరికం కట్టబెట్టడం ప్రజలలో అశాంతిని రేకెత్తించగలదని వారు సంశయం వెలుబుచ్చారు ధర్మచింత గుణశీలాలు ఉన్న తపోవర్ధనుడు రాజు కావటం అందరికీ క్షేమం కాగలదని వారు సలహా ఇచ్చారు ఈ సలహా యశోవర్ధనుడికి మనస్కరించలేదు క్షాత్రధర్మంలో ఏ మాత్రము ఆసక్తిని కనపరచని తన పెద్ద కుమారుడు రాజు కావటం అంటే అతడు ఏ మంత్రి చేత కీలుబొమ్మగానో ఉండవలసి వస్తుందని ఆయన భావించాడు తను నెత్తురోడ్చి సంపాదించిన రాజ్యం తన వంశీకుల నుంచి పరాయి వాళ్ల హస్తగతమవుతుందని కూడా భయపడ్డాడు ఇలాంటి భయ సందేహాలతో కొంతకాలం మదనపడి యశోవర్ధనుడు చివరకు ఒక నిర్ణయానికి వచ్చాడు అది తన రాజ్యంలోని సామంతులను పెద్దలను ఒకచోట సమావేశపరచటం వారికి తన అభిప్రాయం తెలియపరచి చిన్నవాడైన గుణవర్ధనుణ్ణి తన తరువాత రాజుగా అంగీకరించవలసిందిని కోరటం ఇందుకుగాను కొన్నాళ్ల తరువాత రాజ్యంలోని సామంతులు పెద్దలు సభకు పిలువబడ్డారు అందరూ సమావేశమైన తరువాత యశోవర్ధనుడు వారికి తన అభిప్రాయం తెలియపరిచాడు అంతేకాక గుణవర్ధనుడు తన తరువాత పట్టాభిషిక్తుడు కావటానికి తన పెద్ద కుమారుడైన తపోవర్ధనుడు అభ్యంతరం చెప్పడని కూడా సామంతులకు హామీ ఇచ్చాడు అవగుణాల పుట్ట అయిన గుణవర్ధనుడు రాజు కావటం సభలో ఎవ్వరికీ ఇష్టం లేదు అయినా ఆ మాట రాజుతో అనేందుకు వారు చంకారు అలాంటి సమయంలో వీరపుర సామంతుడైన సూర్యవర్మ ధైర్యంగా సభలో లేచి నిలబడి గుణవర్తనుడి దుండగాలను గురించి చెప్పి అతడు రాజు కావటానికి తగడని తన అభిప్రాయం ప్రకటించాడు సభలో హర్షధ్వానాలు చెలరేగాయి సూర్యవర్మ చెప్పిన దానిని బలపరుస్తూ చాలామంది సామంతులు మాట్లాడారు కొందరు యశోవర్ధను మరికొంతకాలం భారం వహించవలసిందని ఈ కాలంలో తపోవర్ధనుడికి రాజ్య వ్యవహారాల్లో ఆసక్తి కలిగించేందుకు ప్రయత్నించవలసిందని విన్నవించారు యశోవర్ధనుడికి ఏమి చేసేందుకు పాలుపోలేదు ఇందరు సామంతులను పెద్దలను వ్యతిరేకించి తను చిన్న కొడుకును రాజుగా ప్రకటిస్తే దేశంలో అంతరుజ్యం తప్పదు తన సామంతులందరిలోనూ బలవంతుడు పలుకుబడి గలవాడు అయిన సూర్యవర్మ ఇలాంటి తిరుగుబాటుకు తప్పక నాయకత్వం వహిస్తాడు ప్రస్తుతానికి దేశంలో శాంతి కాపాడాలంటే తను రాజ్య పరిత్యాగం చేసే ప్రయత్నం విరమించుకున్నట్లు ప్రకటించటం ఒక్కటే మంచి మార్గంగా ఆయనకు తోచింది ఆయన అలాగే చేశాడు సభికుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరిశాయి సభ చాలించిన తరువాత యశోవర్ధనుడు తన మంత్రిని వెంటబెట్టుకుని నేరుగా ఉద్యానవనానికి వెళ్ళాడు అక్కడ మంత్రిని సంప్రదించగా అతడు సూర్యవర్మతో ఏకాంతంగా మాట్లాడటం మంచిదని యశోవర్ధనుడికి సలహా ఇచ్చాడు సామంతుల్లో బలవంతుడైన అతణ్ణి తమ పక్షం చేసుకుంటే అంతా చక్కబడగలదని మంత్రి అభిప్రాయపడ్డాడు సూర్యవర్మ ఉద్యానవనానికి పిలిపించబడ్డాడు యశోవర్ధనుడు సగౌరవంగా అతడికి తన పక్కన కూర్చునేందుకు చోటు చూపి వర్మ నీవు ఈనాటి సభలో నిర్భయంగా వెలువరించిన అభిప్రాయాలతో నేను ఏకీభవించలేకపోయినా నీ ధైర్యాన్ని మెచ్చుకుంటున్నాను వీరపుర ఎప్పుడూ ప్రభుభక్తి పరాయణులని నాకు తెలుసు గుణవర్ధనుడు ఇంకా చిన్నవాడు నీవోటి అనుభవజ్ఞుల అండదండలు సహాయ సహకారాలు ఉంటే అతడు చక్కని పరిపాలకుడు కాగలడని నా అభిప్రాయం అన్నాడు మహారాజా ధర్మాధర్మాలు తెలిసినవాడు సాధుశీలుడు అయిన యువరాజు తపోవర్ధనుడుండగా మీరు రాజ్యాన్ని మరెవరికో కట్టబెట్ట చూడటం ప్రజల దృష్టిలో న్యాయం అనిపించుకోదు అన్నాడు సూర్యవర్మ తపోవర్ధనుడు లౌకిక వ్యవహారాల్లో ఆసక్తి ఉన్నవాడు కాదు అలాంటి వాడి వల్ల రాజ్యం అరాజకం పాలవుతుంది అన్నాడు యశోవర్ధనుడు అతడికి లౌకిక విషయాల్లో ఆసక్తి కలిగించటం ఏమంత కష్టం కాదు జ్యేష్ఠుడుగా అతడు నిర్వహించవలసిన బాధ్యతలను గుర్తు చేస్తే అతడు తప్పక రాజ్యభారం వహించగలడు అన్నాడు సూర్యవర్మ యశోవర్ధనుడు తన మంత్రి కేసి సాభిప్రాయంగా చూశాడు మంత్రి సూర్యవర్మ చెప్పిన దానికి అవునన్నట్లు తల ఊపాడు అలా అయితే తపోవర్ధను ఒక సంవత్సరం పాటు నీ సంరక్షణలో ఉంచుతాను ఈ కాలంలో అతడికి లౌకిక వ్యవహారాల్లో ఆసక్తి కలిగించి రాజార్హమైన విద్యాబుద్ధులు నేర్పించగలవా అని అడిగాడు యశోవర్ధనుడు సూర్యవర్మ అందుకు అంగీకరించాడు ముందుగా తను వీరపురం వెళ్ళి అక్కడి పరిపాలనా వ్యవహారాలను తన కుమారుడు చంద్రవర్మకు అప్పచెప్పి కొద్ది రోజులలోనే రాజధానికి తిరిగి రాగలనన్నాడు ఇందుకు యశోవర్ధనుడు సరేనన్నాడు సూర్యవర్మ యశోవర్ధనుడి దగ్గర సెలవు తీసుకొని తను విడిదికి వెళ్ళాడు ఆ రోజు సాయంత్రమే బయలుదేరి వీరపురం వెళ్లేందుకు సన్నాహాలు ప్రారంభించాడు సూర్యవర్మ ఈ విధంగా తిరుగు ప్రయాణానికి సన్నాహాలు చేసుకుంటూ ఉండగా అతన్ని దారిలో పొంచి ఉండి హత్య చేసేందుకు మరొక ప్రదేశంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి దీనికి నాయకుడు సర్పకేతుడనే ఒక సామంతుడు అతడి రాజ్యం వీరపురం ఎల్లలలోనే ఉంది ఎలా అయినా తను వీరపురాన్ని చేజిక్కించుకోవాలని అతడు ఎంత కాలంగానో వ్యూహాలు పన్నుతున్నాడు కానీ సాధ్యం కాలేదు ఈనాడు యశోవర్ధనుడి చిన్న కొడుకైన గుణవర్ధనుణ్ణి తన పక్షానికి తిప్పుకోవటం ద్వారా తన పని సానుకూలం కాగలదని అతడు ఊహించాడు తండ్రి తరువాత తను రాజు కావటానికి వ్యతిరేకించినవాడు వీరపుర సామంతుడైన సూర్యవర్మ అని తెలిసినప్పుడు గుణవర్ధనుడు నిలువెల్లా దహించుకుపోయాడు అతడి అండ చూసుకునే తతిమా సామంతులు కూడా తనకు వ్యతిరేకులయ్యారని అతడు భావించాడు కానీ సూర్యవర్మను తను ఒంటరిగా ఎదిరించలేడు తన వెంట తిరిగే మిత్రుల్లో ఎవరూ కూడా అంత ధైర్య సాహసాలు కలవాళ్ళు కాదు గుణవర్ధనుడు సూర్యవర్మ మీద పగ తీర్చుకోవటం ఎలానా అని ఆలోచిస్తున్న సమయంలో సర్పకేతుడు అతన్ని చూడవచ్చాడు ఇద్దరూ ఒకరి మనోభావాలను మరొకరు తెలుసుకున్నారు కొద్దిమంది అంగరక్షకులతో వీరపురం పోతున్న సూర్యవర్మను కొండలలో హఠాత్తుగా ఎదిరించి చంపటం చాలా తేలిక అని సర్పకేతుడు చెప్పాడు అందుకు అవసరం అయిన బలగం తన వెంట ఉన్నదన్నాడు మీరు ఈ పని విజయవంతంగా నెరవేర్చగలిగితే ఏదో ఒకనాడు మీరు కోరిన సహాయం చేస్తాను బలవంతుడైన సూర్యవర్మ ఆటంకం లేని నేను రాజు కావటం నిజం అన్నాడు గుణవర్ధనుడు అందులో సందేహం లేదు అలా జరుగుతుందని ముందుగా ఊహించే నేను సూర్యవర్మ సంస్థానాన్ని ఆక్రమించుకునేందుకు అవసరమైన వ్యూహం ఆలోచించి ఉంచాను అతడి మరణ వార్త తెలియగానే నా సైన్యం ఆ సంస్థానం మీద పడి ఆక్రమించుకుంటుంది అందుకు సూర్యవర్మ కొడుకు చంద్రవర్మ పెద్ద ఆటంకం కాదు నా సైన్యం అంతా మామూలు పౌరులు ధరించే ఉడుపులు ధరించి వీరపురం కోటను ఆక్రమించుకుంటారు యశోవర్ధన మహారాజుకు అది క్రూరుడైన సామంతుడి మీద సంస్థాన ప్రజలు చేసిన తిరుగుబాటుగా కనిపించేటట్టుగా చూడాలి అన్నాడు సర్పకేతుడు అందుకు అవసరం అయిన సహాయం నేను చేస్తాను సూర్యవర్మ ప్రజాకంటకుడని మా తండ్రి గారితో సమయం చూసుకొని చెబుతాను అతడి హత్య వీరపుర సంస్థాన సరిహద్దులలోనే జరగటం దీన్ని బాగా బలపరుస్తుంది తతిమా ఏర్పాట్లు మీరు చెయ్యండి అన్నాడు గుణవర్ధనుడు గుణవర్ధనుడి మాటలు సర్పకేతుడికి చాలా ఉత్సాహాన్ని కలిగించాయి బలవంతుడైన సూర్యవర్మ ఆటంకం తొలగిన నాడు గుణవర్ధను మాహిష్మతి నగర రాజును చేయటం ఏమంత కష్టం కాదని అతడికి తోచింది సూర్యవర్మను హత్య చేసిన తరువాత తను వీరపుర సంస్థానాన్ని తన సంస్థానంలో కలుపుకోవటమే కాక మాహిష్మతి రాజస్థానంలో కూడా గొప్ప పలుకుబడిని సంపాదించవచ్చు అనుకున్నాడు ఈ విధంగా సూర్యవర్మను హత్య చేసేందుకు కుట్ర పన్నిన సర్పకేతుడు హడావిడిగా రాజధాని నగరం వదిలి తన అనుచరులతో వీరపుర సంస్థాన సరిహద్దుల్లో పొంచి ఉండి సూర్యవర్మ రాక కోసం ఎదురు చూడసాగాడు సూర్యవర్మకు తన మీద జరుగుతున్న కుట్ర విషయం ఏమీ తెలియదు అతడు కొద్దిమంది అనుచరులతో సేవకులతో కలిసి ఆ సాయంకాలమే తన సంస్థానానికి బయలుదేరాడు మధ్యదారిలో ఆ రాత్రికి ఒకచోట మజిలీ చేసి సూర్యోదయం కాగానే మళ్ళీ ప్రయాణం సాగించాడు ఆనాటి సూర్యాస్తమయ సమయానికి సూర్యవర్మ తన సంస్థానం సరిహద్దులను చేరాడు ఆ ప్రాంతమంతా కొండలు చిట్టడవులమయం ఏ ప్రభాతాన్ని శంకించని సూర్యవర్మ తన గుర్రాన్ని ముందు నడుపుతూ తను యువరాజు విషయంలో స్వీకరించనున్న కొత్త బాధ్యతలను గురించి ఆలోచిస్తున్నాడు హఠాత్తుగా కొండగుట్టలలో చిన్న కలకలం బయలుదేరింది సూర్యవర్మ ఆ ధ్వని వింటూనే గుర్రాన్ని ఆపి వెనుతిరిగి తన అనుచరులకేసి చూసే అంతలో రాళ్ల వెనుక నుంచి చెట్ల వెనుక నుంచి సామాన్య పౌరుల దుస్తులు ధరించి ఉన్న అనేక మంది సాయుధులైన రౌతులు భీకరంగా అరుస్తూ వాళ్ల మీద పడ్డారు సూర్యవర్మ రెప్పపాటు కాలంలో వర నుంచి కత్తిదూసి శత్రువులను ఎదుర్కొన్నాడు కానీ ఆసరికే అతడు తన అనుచరుల నుంచి వేరు చేయబడ్డాడు పది పద్దెండు మంది సాయుధులు భీకరంగా అరుస్తూ ఒక్కొమ్మడిగా అతడి మీద విరుచుకుపడ్డారు విన్నారు కదా తరువాగం రేపు చెప్పుకుందాము